कडप जिला राजंपेट निजकवर्ग अन्नमय जिला केन्द्र प्रकटी राजंपेट निजकवर्ग व्याप्त गत ने इरवे आरव तेदी नीचे रोजुक उद्यम रूप में निजकवर्ग प्रजलू रोड निरसन राजंपेट निजकवर्ग व्याप्त जेसी पील मेरे को नंदलूर सर्पंच जंबु सूर्यनारायण आध्र्यंलो प्रभुत्व कार्यालयाल मूतवेतकु प्रयत्निंचिन जेसी नेतलनु पोलीसुलु अड्डुकुन्नारु बस स्टाण्ड्लो निरसन प्रदर्शन चेसि अनंतरं तहसील्दार एंपीडीओ कार्यालयाल मूतवेतकु प्रयत्निंचारु वारु अंगीकरिंचलेदु पोलीसुलु अड्डुकुन्नारु वारु तहसील्दारुकु विनती अंदजेशारु ई रोजु राजंपेट अन्नमय जिल्लालो भागंगा जेसी कल कमिटी पिलुपु मेरकु राजंपेट नंदुरं मंडल बंधुकु पिलुपुनडं जरिगिंदि इंदुलो भागंगा ई रोजु वैकप्पा पार्टी आध्वर्यंलो विविध स्वच्छंद संस्थलु इंकोन्नि पार्टील मद्दतुतो ई रोजु उदयं नुंडि बंद तलपेटं जरिगिंदि प्रजलु स्वच्छंदंगा अन्नमय जिल्लाकु मद्दतु पलकडं चाला अभिनंदनीयं ई रोजु ऊहिंचिन विधंगा नंदूरु मंडलंलो अन्नि प्रभुत्व कार्यालयालु पाठशालालु विद्या संस्थलु व्यापार समुदायालु वाणिज्य समुदायालु मोत्तं स्वच्छंदंगा मूसिवेयडं जरिगिंदि प्रति ओक्करु రాజంపేటను అన్నమయ్య జిల్లాగా ప్రకటించాలన్న ధీమాతో ఈరోజు మాకు మద్దతు ఇవ్వడం చాలా అభినందనీయం ఇదే పందాలో మేము ముందుకు సాగుతాం ఎటువంటి ఎక్కడ కూడా చిన్న చిన్న సమస్యలు కూడా తలెత్తకుండా ప్రశాంత వాతావరణంలో ప్రజల మద్దతుతో ఈరోజు బంద్ సంపూర్ణంగా జరుగుతుంది సాయంత్రం వరకు ఎవరు కూడా అంగళ్ళు తెరసరు మాకు అన్నమయ్య జిల్లా కావాలని ప్రతి ఒక్కరూ మనసులో సంకల్పం పెట్టుకొని ఉన్నారు వాళ్ళు బయటికి పడడం లేదు కానీ ఈరోజు బంద్ తలపడంతో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా మేము చెప్పకముందే అన్ని దుకాణాలు మూసివేసుకొని మేము కూడా మీ వెంటే ఉన్నాం ఎవరు ఆధారపడొద్దండి ఈ విషయాన్ని మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్ళండి ఖచ్చితంగా మనకు అన్నమయ్య జిల్లాగా ఆయన ప్రకటిస్తాడు ఇదే విషయాన్ని మన నందలూరు ఎంపీపీ మేడ విజయభాస్కర్ రెడ్డి గారు మన శాసనసభ్యులు మేడ మల్లికార్జున రెడ్డి గారు వాళ్ళ ద్వారా మనం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి మనం రాజంపేటను అన్నమయ్య జిల్లాగా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎవరు కూడా ఎక్కడ కూడా ఆధారపడవద్దు బాధపడవద్దు చిన్న చిన్న సమస్యలు తలెత్తుంటాయి పోలీసు వాళ్ళు మామూలు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు మన డ్యూటీ మనం చేశాము ఎవరిని ఎక్కడ ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు దయచేసి ఎవరు కూడా చిన్న చిన్న విషయాలకు బాధపడకండి ఎందుకంటే అందరూ చదువుకున్నాము మన భావితరాల భవిష్యత్తు కోసం ఈరోజు మనం ఉద్యమించుకుంటే రాబో తరంలో పూర్తిశాల నష్టపోయే అవకాశం ఉంది మనం అధికార పార్టీలో ఉన్నప్పటికీ మన మనసులో బాధను ప్రభుత్వం దృష్టి తీసుకువెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి బంద్ రూపంలో ప్రశాంత వాతావరణంలో మన సమస్యలన్నింటినీ రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రజల సమస్యలను ప్రజల మనోభిష్టాన్ని ప్రజల యొక్క ఆకాంక్షను మొత్తం ప్రభుత్వం దృష్టికి మన ఎమ్మెల్యే మేడం మల్లికార్జున ద్వారా తీసుకువెళ్ళడం జరుగుతుంది కాబట్టి బంద్ను సంపూర్ణంగా ప్రతి ఒక్కరూ సాయంత్రం వరకు 5 గంటల వరకు ఎవరు కూడా తెరచకుండా బంద్ సంపూర్ణంగా విజయవంతం చేయడానికి కృషి చేయాలని అందరినీ సవినయంగా కోరుతున్నాను అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేటను సెలెక్ట్ చేయకుండా రాయచోటిని సెలెక్ట్ చేయడం వల్ల ఈ బంద్ కార్యక్రమం నిరవరోధం జరుగుతుంది ఈ బంద్కు మా ఎంపీపీ మేడ విజయభాస్కర్ పూర్తి మద్దతు తెలపడం జేఏసీ వాళ్ళకి వాళ్ళ అభిష్టానం మేరకు అందరూ దుకాణాలు లేదేమి బట్టల అంగడి లేదేమి స్వచ్ఛందంగా వారు బంద్ను సొంతంగా వాళ్ళు కూడా జిల్లా కేంద్రం రాజంపేటే కావాలని అన్నమయ్య జిల్లాకు స్వచ్ఛందంగా వాళ్ళు బంద్కు ఆహ్వానించడం ప్రతి ఒక్కరూ మద్దతుతో వారి అంగళ్ళు బంద్ చేసుకొని సహకరించడం చాలా సంతోషంగా ఉంది ఎప్పుడు కూడా ఏ బంద్ జరిగినా ఈ విధంగా స్పందించడం చూడలేదు మా ముఖ్యమంత్రి దృష్టికి ప్రజల యొక్క అభిప్రాయాలని ఈ బంద్ ద్వారా మా పార్టీ అధికారంలో ఉన్నా కూడా కొన్ని మిస్అండర్స్టాండింగ్ వాళ్ళకి చెప్పడం లెక్కల గణాంకాల ద్వారా కొంత కన్ఫ్యూజ్ చేసి కేంద్రాన్ని రాజ్యూడి చేస్తే బాగుంటుంది అని చెప్పడం జరిగింది కానీ మీరు పార్లమెంట్ సెక్టార్ ఏది ఉంటుందో దాన్నే జిల్లా కేంద్రంగా చేస్తామని గతంలో కూడా చెప్పారు ప్రతి చోట అదేవిధంగా జరుగుతుంది మనకు పార్లమెంటు రాజంపేటే కాబట్టి అన్నమయ్య జిల్లా కూడా పార్లమెంటు కేంద్రంగా రాజంపేటనే మనం మీరు నిర్ణయిస్తారని కోరుకుంటున్నాము మా బంధు ద్వారా ప్రజల యొక్క అభిప్రాయాలను మీ దృష్టికి తీసుకురావాలని చిన్న వినపం తర్వాత తప్ప వేరే దురుద్దేశం అయితే ఏం లేదు అందరూ శాంతియుతంగా చేసేవారమే కానీ ఈ ప్రజల కష్ట నష్టాలు అన్నీ మీకు తెలుసు మా విన్నపాన్ని బంధు రూపాలు తెలియజేస్తున్నాం కాబట్టి మీ దృష్టిలో మేము కూడా అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేటను కోరుకుంటున్నామని తెలియపరచడం కోసము మా ఎమ్మెల్యే గారు కానీ మా ఎంపీపీ కానీ మా సర్పంచు అందరూ కులాలు మతాలకు అతీతంగా పార్టీలు అతీతంగా వర్తక వ్యాపారాలు అందరూ కలిసి ఈ బంద్ నిర్వహించడానికి చాలా ధన్యవాదాలు ఇదే విధంగా ముందు కూడా మా జిల్లా కేంద్రం ప్రకటించే అందరకు ఏ బంద్కైనా మేము వెనక తగ్గమని సభాముఖంగా తెలియజేస్తున్నాను
అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేటను సెలెక్ట్ చేయకుండా రాయచోటిని సెలెక్ట్ చేయడం వల్ల ఈ బంద్ కార్యక్రమం నిరవకృత జరుగుతుంది. ఈ బంద్కు మా ఎంపీపీ మేడ విజయభాస్కర్ పూర్తి మద్దతు తెలపడం, జేఏసీ వాళ్ళకి వాళ్ళ అభిష్టానం మేరకు అందరూ దుకాణాల వాళ్ళైతేమి బట్టల అంగడి వాళ్ళైతేమి స్వచ్ఛందంగా వారు వారు బంద్ను సొంతంగా వాళ్ళు కూడా జిల్లా కేంద్రం రాజంపేటే కావాలని అన్నమయ్య జిల్లాకు స్వచ్ఛందంగా వాళ్ళు బంద్కు ఆహ్వానించడం, ప్రతి ఒక్కరూ మద్దతుతో వారి వారి అంగళ్ళు బంద్ చేసుకొని సహకరించడం చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు కూడా ఏ బంద్ జరిగినా ఈ విధంగా స్పందించడం చూడలేదు. మా ముఖ్యమంత్రి దృష్టికి ప్రజల యొక్క అభిప్రాయాలని ఈ బంద్ ద్వారా మా పార్టీ అధికారంలో ఉన్నా కూడా కొన్ని మిస్అండర్స్టాండింగు వాళ్ళకి చెప్పడం లెక్కల గణాంకాల ద్వారా కొన్ని కన్ఫ్యూజ్ చేసి కేంద్రాన్ని రాయచూటి చేసి బాగుంటుంది అని చెప్పడం జరిగింది. కానీ మీరు పార్లమెంట్ సెక్టార్ ఏది ఉంటుందో దాన్నే జిల్లా కేంద్రంగా చేస్తామని గతంలో కూడా చెప్పారు. ప్రతి చోట అదేవిధంగా జరుగుతుంది. మనకు పార్లమెంటు రాజంపేటే కాబట్టి అన్నమయ్య జిల్లా కూడా పార్లమెంటు కేంద్రంగా రాజంపేటనే మనం మీరు నిర్ణయిస్తారని కోరుకుంటున్నాము. మా బంధు ద్వారా ప్రజల యొక్క అభిప్రాయాలను మీ దృష్టికి తీసుకురావాలని చిన్న వినపం తర్వాత తప్ప వేరే దురుద్దేశం అయితే ఏం లేదు. అందరూ శాంతియుతంగా చేసేవాళ్ళమే కానీ ఈ ప్రజల కష్ట నష్టాలు అన్నీ మీకు తెలుసు. మా విన్నపాన్ని బంద్ రూపాలు తెలియజేస్తున్నాం కాబట్టి మీ దృష్టిలో మేము కూడా అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేటను కోరుకుంటున్నామని తెలియపరచడం కోసము మా ఎమ్మెల్యే గారు కానీ మా ఎంపీపీ కానీ మా సర్పంచు అందరూ కులాలు మతాలకు అతీతంగా పార్టీలు అతీతంగా వర్తక వ్యాపారాలు అందరూ కలిసి ఈ బంద్ నిర్వహించడానికి చాలా ధన్యవాదాలు. ఇదే విధంగా ముందు ముందు కూడా మా జిల్లా కేంద్రం ప్రకటించే వందరకు ఏ బంద్కైనా మేము వెనక తగ్గమని సభాముఖంగా తెలియజేస్తున్నాను.